శివశక్తిమయం శ్రీచక్రమిది నవవలయాత్మక నగరాజమిది పలుకుల సిరి తుది మిగిలెడి గురి మలగా మారిన మహిమైది తొలి పలుకుల సిరి తుది మిగిలెడి గురి మలగా మారిన మహిమైది తలపై వేరే కుల కమలమ్మున తళ తళలాడెడి తత్వమిది శివశక్తిమయం శ్రీచక్రమిది నవవలయాత్మక నగరాజమిది శ్రీశైలనాథాయ నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీ మల్లికార్జున స్వామివారు, 18 మహాశక్తిపీఠాలలో ఒకరైన శ్రీ భ్రమరాంబాదేవివారు స్వయం వ్యక్తంగా వెలసిన మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం, ఇలలో వెలసిన కైలాసంగా ప్రసిద్ధికెక్కిన క్షేత్రం. అంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని ఎందరో గొప్ప గొప్ప భక్తులు, కవులు, వాగ్గేయకారులు దర్శించి కీర్తించి ముక్తిని పొందారు. అలాగే క్రీస్తు శకం 13వ శతాబ్దంలో చక్రపాణి రంగనాథుడు అనే శ్రీవైష్ణవుడు ఈ పవిత్ర క్షేత్ర మహిమను తెలుసుకుని శివభక్తుడిగా మారి శ్రీశైల మల్లికార్జున స్వామి పేర ఎన్నో సీసపద్యాలు, గ్రంథాలు, 7 రగడలు రచించి స్వామివారికి సమర్పించుకుని ముక్తిని పొందాడు. వీరవైష్ణవ సంప్రదాయంలో పెరిగిన రంగనాథుడు శివకవులలో పేరెన్నికగన్న పాల్కురికి సోమనాథునితో శాస్త్రచర్చలో పాల్గొని ఓడిపోయి శివుణ్ణి నిందించి కళ్ళు పోగొట్టుకుని చివరకు తన తప్పును తెలుసుకుని శ్రీశైలం చేరి శివుణ్ణి వేడుకొని ఎలా దృష్టిని పొందాడో, తన నిలువెత్తు కృతులలో నయనరగడ, నమశివాయ రగడలు రచించి ఎలా ముక్తిని పొందాడో తెలియజేసే కథాంశంతో కూడుకున్న చిత్రమే మా ఈ శివదర్శనం. వెంకటనామం మధురం మధురం సంకటములకిది తారక మంత్రం, లక్ష్మీరమణుని నామం మధురం, ద్వారకనాథుని నామం మధురం, వెంకటనామం మధురం మధురం. రంగదాసుతన అంతరంగమున మరి మరి తలచిన శ్రీరంగనామం, యశోదమ్మతను మాతవ కులగా ప్రీతిగా పిలిచిన శ్రీకరనామం, పద్మావతి తన విరహము మీరా ప్రేమతో పలికిన గోవిందనామం, విష్ణు ప్రియతన విరహము తీరా
అలుకనుమాంతిన శ్రీధరనామం వెంకటనామం మధురం మధురం సంకటములకిది తారక మంత్రం లక్ష్మీరమణుని నామం మధురం ద్వారకనాథుని నామం మధురం వెంకటనామం మధురం మధురం ఏమిటి సాహితీ పటిమ, ఎంతటి మధురమైన గానం! ఈ మానవుడు ఎవరయ్యుండును? నారద, నారాయణ, నారాయణ, నారాయణ! నువ్వెప్పుడు అరుదించావు? మీరు మీ భక్తుని గానామృతంలో ఊలలాడుతున్నప్పుడే వచ్చాను స్వామి. ఇంతకీ ఆ భక్తుడి పేరేమిటో? చక్రపాణి రంగనాథుడు నాకు పరమ భక్తుడు. అతని శృతిని కృతిని నాకే అంకితమిచ్చాడు. అంతటి భక్తుడా? అందులో అణువంత అనుమానం కూడా లేదు నారదా. అవును నారదా, నాథుల వారికి రంగనాథుడు పరమభక్తుడు. అలాంటి ఉత్తమ భక్తుడు నాకు భూలోకంలో ఉన్నందుకు గర్వపడుతున్నాను. నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి స్వామి. కృతి రాసి చక్కటి శృతిలో గానం చేసినంత మాత్రాన తమరు ఆతురపడి అలా వచించకండి. అతడు నిజమైన భక్తుడో కాదో పరీక్షించండి. నాయనా నారద, నా భక్తుడి విషయం తర్వాత చర్చించుకుందాం. ముందు నువ్వొచ్చిన కారణమేంటో చెప్పు. ఏమీ లేదు స్వామి, మీ క్షేమ సమాచారాలు కనుక్కుపోదామని ఈ క్షీరసాగరంలోకి వచ్చాను. ఏమో నారద, మాకు అనేకనేక సందేహాలు కలుగుచున్నవి. నారాయణ, క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికే అని అన్నా, మీకు నమ్మకం కలగడం లేదా నాథా? అలా చెప్పు తల్లి, లోక కళ్యాణమే కదా నా ఆశయం. నిజమే, కానీ ఆ ఆశయ సాధన కోసం మాకు మాకు ముడులు వేస్తావు. ఒకరి శిరోజాలు మరొకరు పట్టుకుని కొట్టుకునేలా చేస్తావు. నారాయణ నారాయణ, నిత్యం మీ నామస్మరణతో బతికేవాణ్ణి, నాపైన నిందమోపడం తగునా స్వామి? నారద, నా వాక్కులు భూతకాలంలోని అనుభవాలతో చెబుతున్నవి. అవేమిటో చెప్పమందువా? ఎందుకులేండి స్వామి గతాన్ని తవ్వుకోవడం? ఇక్కడ మన పాచికలు పనిచేసి రాలేవు, తక్షణమే నిష్క్రమించడం మంచిది. అమ్మా, స్వామివారు శాంతంగా ఉన్నప్పుడు వస్తాను. సెలవు. నారాయణ నారాయణ నారాయణ. అదేంటి స్వామి, నారదుడితో అలా మాట్లాడారేంటి? లేకపోతే ఏమిటి దేవి, అతను నాకు నా భక్తుడికి మధ్య చిచ్చు రగిల్చేలా ఉన్నాడు. ఓం నమః శివాయ. 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 నాయొడయండ నా విభుడా నా హృదయేశ్వర నా మనోరమా నా ఇలవేల్ప నా వరుడా నా గురులింగమా నా దుజంగమా నాయదినాథనా వరద నన్ను కృపామతి భ్రోవుమయ్య దేవా యమి బృందవంద్య బసవా బసవా
బసవా వృషాదిపా బసవా 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 వృషాధిపా బాళ. అక్కడ వైకుంఠంలో స్వామివారికి కృతులతో పూజలు, ఇక్కడ కైలాసగిరిపై స్వామివారికి మారేడు దళాలతోనూ పూలతోనూ పూజలు. ఇక్కడ శంకరుల వారు కూడా ఆనందంగానే ఉన్నారు. ఇక్కడ కూడా చిచ్చు పెట్టే మార్గం కనిపించడం లేదే. ఎలా నా క్షుద్బాధ తీరేది ఎలా? వస్తున్నా. దయచేయండి మాత, ప్రణామములు. ప్రణామములు ప్రణవములు తరువాత. అసలు విషయం ఏమిటో చెప్పునారదా? స్వామివారి యోగ నిద్ర ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఆది దంపతులు మీరు. సకల చరాచర సృష్టిని శాసించగల ముక్కంటి శివుడు నీ పతిదేవుడు, ముక్కోటి దేవతలకు పూజ్యుడు, అంతటి మహనీయుడు, ఆదిమధ్యాంతరహితుడు శంకరుడంటే. భక్తజనులకు శుభాలనిచ్చేవాడు, సుఖశాంతులని ప్రసాదించేవాడు, ఆపదల నుండి బయటపడేసేవాడు. తనని నమ్ముకున్న భక్తులను సర్వకాల సర్వావస్థలలో కంటికి రెప్పలా కాపాడేవాడు. శరణన్న వాళ్లను అభయహస్తమిచ్చి రక్షించేవాడు. అందువల్లనే శివ ఏకోధ్యేయ, శివశంకర, సర్వమన్య పరిత్యజ్య అంటున్నాయి ఉపనిషత్తులు. నారదా, ఇలా అనంతంగా పొగుడుతూనే ఉంటావా? అసలు విషయం చెప్తావా? చెబుతాను తల్లి. భూలోకంలో పరమశివుని భక్తులు ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? ఆయన కేవలం అభిషేక ప్రియుడు. జలంతో అభిషేకం చేసి, భస్మంతో అభిషేకం చేసి, నాలుగు మారేడు దళాలను సమర్పిస్తే చాలు, భక్తుల కోరికలు తీర్చేస్తాడు అనుకుంటున్నారు. భక్తులంటే ఆయనకెంత ప్రేమో నీకు తెలుసు కదా నారదా. ఎందుకు తెలియదు తల్లి? అందుకే కదా అంటున్నాను, ఒట్టి భోళా శంకరుడు, అంతా భోళా భోళా భోళా. ఇప్పుడు ఏమైందని నారదా నీ గోల? గోల కాదు తల్లి, ఆ భక్తులకు కూడా మీరంటే భక్తుండాలి కదా. ఇలా అయితే భవిష్యత్తులో మీకు భక్తులే ఉండరు, మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు. నీ కంఠంలో నుండి ఇలాంటి అమంగళకరమైన మాటలు ఎందుకొస్తున్నాయి నారదా? నిజం చెబితే నిష్ఠురంగానే ఉంటుందమ్మా. నీలకంఠుడి గురించి నిజం మాట్లాడాలంటే నా కంఠంలోంచి ఇలాంటి మాటలే వస్తాయి. ఒక మాట చెప్పనామ్మా, నా అంచనా నా ఆలోచన ప్రకారం భూలోకంలో భవిష్యత్తులో మీకు భక్తులే ఉండరు. ఎందుకో? ఎందుకంటే ఆ శ్రీమన్నారాయణుడికి భూలోకంలో చక్రపాణి రంగనాథుడు అనే భక్తుడు అద్భుతమైన కృతుల్ని రాసి గానం చేస్తున్నాడమ్మా. అంత బాగున్నాయా? బాగుండడమ్మా, అద్భుతంగా ఉన్నాయమ్మా. నేనొక కృతి విన్నాను, నా మతిపోయింది. రాబోయే కాలంలో భక్తులందరూ ఆ కృతుల్నే గానం చేస్తూ శ్రీమన్నారాయణుండే కొలుస్తుంటారు, మిమ్మల్ని మర్చిపోతారు. అవునా? అయితే మా తక్షణ కర్తవ్యం ఏమిటి నారదా? మీరు కూడా కృతులు రాయించుకోండి అంటున్నాను. ఎవరు రాస్తారు నారదా? ఎవరు రాస్తారంటే నేను మాత్రమే ఇలా చెబుతానమ్మా. పోనీ ఆ రంగనాథుణ్ణి రాయమంటే? మంచి ఆలోచన, కానీ అతన్ని ఎవరడగాలి, ఎలా అడగాలి? ఎవరో ఒకరు అడిగితే రాయననొచ్చు, కానీ మీ పతిదేవుడే అడిగాడనుకోండి, కదలకపోవచ్చుగా. ఇది ఇంకా మంచి ఆలోచన. మరింకే ఆలస్యం అమృతం విషయం, మంచి తరుణం మించిన దొరకదు. త్వరగా యోగ నిద్రలో ఉన్న నీ పతిదేవుని మేల్కొలిపి ఆ రంగనాథుడి దగ్గరికి పంపించు తల్లి. ఇప్పుడే ఆ కార్యం చేస్తాను. శుభం శుభం, త్వరగా బయలుదేరండి.
నా క్షుద్బాధ తీరింది, మనసెంతో ప్రశాంతంగా ఉంది. రాబోయే కాలంలో మనకు బోరడంత విందు. నారాయణ స్వామి, స్వామి ఏమిటి దేవి? నాదొక చిరు కోరిక. కలిగిందా కలిగించబడిందా? నారదుడు వచ్చి ఏదో చెప్పి వెళ్ళినట్టున్నాడు. మీరు యోగ నిద్రలో ఉన్నారు కదా, ఎలా తెలిసినది? నువ్వు అడగబోయే ప్రశ్న కూడా నాకు తెలుసు. చక్రపాణి రంగనాథుడు విష్ణువుని స్తుతిస్తూ కృతులు రాశాడు, మన మీద కూడా రాయించమంటావు, అంతేకదా? అవును స్వామి. పార్వతి, రంగనాథుడు వైష్ణవ భక్తుడు, నిరంతరం విష్ణువునే పూజిస్తాడు, నరనరాల్లోనూ విష్ణుతత్వాన్నే జీర్ణించుకున్నాడు. అలాంటి వాడిని నా గురించి కృతులు రాయమంటే బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఆ శ్రీ మహావిష్ణువు కంటే మీకేం తక్కువ? మీ గురించి రాస్తే ఆ రంగనాథుడి ఘంటం అరిగిపోదు, తాళపత్రాలు కరిగిపోవు. నా మీద భక్తి లేకుండా ఎలా రాస్తాడు దేవి? మీ మీద భక్తి లేదని మీరెలా అనుకుంటారు? భక్తుల సంగతి నాకు తెలుసు దేవి. అడిగితేనే కదా తెలిసేది. దేవి, సరే దేవి, నువ్వింతగా ఆశపడుతున్నావు కాబట్టి మేమే స్వయంగా బయలుదేరుతున్నాం. సంతోషం స్వామి, నా కోరిక నెరవేరుస్తున్నందుకు కృతజ్ఞతలు. ఆది భిక్షువు స్వామి మీరు. భక్త సిరియాల నుండి కొడుకు మాంసాన్నే భిక్షగా పొందిన మీకు ఒక కృతి దొరకకపోవడం అంటూ జరగదు. మీ రాకకై వేయి కనులతో ఎదురుచూస్తూ ఉంటాను. వెళ్ళొస్తాను దేవి. నారాయణ రామానుజం, భట్టు భవతి భిక్షాందేహి. వీళ్ళు నదీ స్నానానికి వెళ్ళారా ఏమిటి, ఎంత పిలిచినా రావట్లేదు. భవతి భిక్షాందేహి. Thank you.
తీసుకో. నాకు కావాల్సింది ఈ భిక్ష కాదు నాయన. ఓహో, మరి ఏ భిక్ష కావాలి నాయన? భిక్షాందేహి అంటూ ఇంటికి వచ్చిన సాధువులను అవమానించటం ధర్మం కాదు కదా? ధర్మం కాదా? నేను వైష్ణవుడను, నీవు శైవుడవు. నీవు ఎవరిని ఆరాధిస్తావో నా నోటితో కూడా చెప్పలేను. అసలు మీ ముఖం చూడటం కూడా నాకు ఇష్టం లేదు. మా ఇంటికొచ్చి భిక్షాందేహి అన్నావు కాబట్టి ఇచ్చింది తీసుకుని వెళ్ళిపో. నా నారాయణ కృతిని సగంలోనే ఆపివచ్చా, అది పూర్తి చెయ్యా. ఇంకా వేల వేల కృతులు రాయాలి. వేలు కాదు, లక్షల కృతులు రాసుకోండి. నేనడుగుతున్నది భిక్షగా ఒక్క కృతి, అది కూడా శివుడు పేరు మీద రాయమని. అది అసంభవం. నా గంటం కదిలిందంటే ఆ నారాయణుని కృతి రాయడానికి, నా కంఠం శృతి చేసుకున్నానంటే ఆ నారాయణుణ్ణి స్తుతించడానికి. నీ విష్ణుభక్తికి మెచ్చుకుంటున్నాను నాయన. అయినా శివకేశవులు వేరు కాదు. రూపం వేరైనా తత్వం ఒక్కటే, నామం వేరైనా భావం ఒక్కటే. వారిరువురికీ లేని భేదాలు మానవ మాత్రుల మనం. మనకెందుకు చెప్పు నాయన? ఆపండి మీ అసందర్భ ప్రేలాపన. ఎవరి తత్వం ఎలాంటిదో మాకు మాతృత్వం తెలిసినప్పుడే తెలుసు. చెప్పింది చాలు, తమరిక దయచెయ్యండి. ఆలస్యం చేస్తే తమరు నొచ్చుకోవాల్సి వస్తుంది. వెళ్ళాక బాధపడతావేమో, ఆలోచించుకో. నమో నారాయణాయ. మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. మధుసూదన విశ్వరూప బ్రాహ్మణ్య ఎవరది? స్వామి, వచ్చింది మీరా? నేనెంత ఘోరమైన తప్పిదం చేశాను! సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు భిక్షువు రూపంలో వచ్చి పెట్టిన పరీక్షలో విఫలమైనానా? నేను సగం రాసి వదిలేసిన కృతిలో మిగిలిన భాగాన్ని పూర్తి చేసి నా కళ్ళు తెరిపించావు కదా స్వామి. స్వామి, మీ పాదాలు పట్టుకొని క్షమించమని అడిగితే కానీ నా పాప ప్రక్షాళన జరగదు. స్వామి, 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 స్వామి. నేను నేనని ఏవు, నువ్వు నేనని ఏవు, నేనెవరు నువ్వెవరు శిలక? నేను అంటే ఒకటి, నువ్వు ఉంటే రెండు, రెండు ఒకటే రామశిలక, రెండు ఒకటే రామశిలక, రెండు ఒకటే రామశిలక. నానే 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 రెండు ఒకటే రామశిలక. నేను అంటే ఒకటి, నువ్వు ఉంటే రెండు, నానే నానే నానే,
ఇటుగా ఎవరైనా భిక్షువు వెళ్ళడం నువ్వు చూసావా? ఇంతకీ నువ్వెవరు నాయనా? నేనా? నేను చక్రపాణి రంగనాథుణ్ణి, గొప్ప పండితుడను, ఆ శ్రీమన్నారాయణుడికి పరమ భక్తుడను. కొన్ని వేల కృతులు ఆ మహావిష్ణువుకి అంకితమివ్వాలని యజ్ఞం చేస్తున్నాను నేను. నేను అంటే ఎవరు? నువ్వంటే ఎవరు? విష్ణువు అంటే ఎవరు? శివుడంటే ఎవరు? నేనే నువ్వు, నువ్వే నేను, కేశవుడే శివుడు, శివుడే కేశవుడు. అలా ఎలా అవుతుంది? నువ్వు పండితుడివి, విష్ణు భక్తుడివి, నీకవదు. నేను సామాన్యుణ్ణి, నాకవుతుంది. నువ్వు అంటే ఒకటి, నేను ఉంటే రెండు, రెండు ఒకటే రామశిలక, రెండు ఒకటే రామశిలక. స్వామి, 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 స్వామి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. గురువుగారు ఎదురు చూస్తూ ఉంటారు. అవునవును. కదిలితేనా ఎలక తోలు తెచ్చి ఇన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదన్నట్లు. ఎంతసేపు తోమినా వాడి ఒళ్ళు అంతే కదా. అదిగో మన గురువుగారు ఇక్కడ ఉన్నారా? అవును గురువుగారు. గురుగారు, 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 ఏమైనది గురుగారు, మీరు ఇక్కడ కూర్చున్నారు? నాయనలారా, మీకు దారిలో విభూతి ధరించిన భిక్షు ఎవరైనా కనిపించారా? భిక్షువు కాదు కదా, ఏ మానవుడు కనిపించలేదు గురుగారు. అయినా దేవుడు వీళ్ళకెందుకు కనపడతాడు? ఏమిటి గురుగారు, మీలో మీరే మాట్లాడుకునిచున్నారు? ఏమీ లేదు నాయన. అంటే స్వామివారు కృతుల సమర్పణకు ఆలస్యమవుతుందని సెలవిచ్చారా, అందుకే కాబోలు ఆయనే స్వయంగా వచ్చారు, నా కళ్ళు తెరిపించారు. వెంటనే కృతులను స్వామివారికి సమర్పించాలి. భట్టు గురుగారు, అహోబిలానికి రేపే బయలుదేరాలి, ఏర్పాట్లు చేయండి. అలాగే గురుగారు. స్వామి వచ్చారా? రంగనాథుణ్ణి ఒప్పించారా? కృతిని తీసుకొచ్చారా? లేదు దేవి. ఎందువలన? ముందే చెప్పాను కదా దేవి, ఆ రంగనాథుడు విష్ణుభక్తుడు. తన కృతిని, శృతిని ఆ నారాయణుడికే అంకితం చేస్తాను, అన్యదేవతలకు కాదు అన్నాడు. బాధపడకు దేవి, కాలమే నీ కోరికకు సమాధానం చెబుతుంది. నాయనా భట్టు. గురుగారు, అంతా సిద్ధమే కదా? పల్లకితో పాటు బోయిలు కూడా సిద్ధంగా ఉన్నారు గురుగారు. ఎంతో శ్రమతో అపురూపంగా రాసుకున్న కృతులు ఆ అహోబిల నరసింహస్వామి వారికి సమర్పించే వరకు మన ప్రాణాల కన్నా ఎక్కువగా చూసుకోవాలి వీటిని. అలాగే గురుగారు. భట్టు గురుగారు, నమో నారసింహ. బోయిలు పదండి. హై హై నాయకా.
శిష్యులారా, మీ సంతోషాన్ని చూస్తుంటే బంగారం బాగా దొరికినట్టుంది. అవును నాయక, ఇక మన ఇంట బంగారు పంట పండినట్టే. ఇదిగో చూడండి గురుగారు, బ్రహ్మాండంగా ఉన్నాయి కదా గురుగారు. అవునురా, మరి మీకు బహుమతి ఇవ్వాలి కదా, ఇలా వచ్చి వరుసగా నిలబడండి. నాకు కూడా ఇవ్వాలి నాయక. మీరు వెధవలు, చవటలు, సొంఠలు అని నిరూపించుకున్నారా, ఇవన్నీ నకిలీ నగలరా. వెధవల్లారా, ఉర్రై సన్నాసుల్లారా, హంస పాలని నీరుని ఎలా వేరు చేస్తుందో మనం కూడా బంగారంలో అసలేదో నకిలీ ఏదో చూడగానే చెప్పగలగాలి. నకిలీ నగలు ఒంటి మీదేసుకుని అసలు నగలు బట్టలు మూటలో కడతారు. ఇప్పుడు తెలిసింది నాయక, మేమెలా మోసపోయాము. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు మోసాన్ని మోసంతోనే జయించాలి. దీన్ని బట్టి ఏమర్థమైందిరా? మూటలో ఉన్నవి అసలు నగలని, ఒంటి పైన ఉన్నాయి నకిలీ నగలని తెలిసింది గురుగారు. వెళ్ళండి వెళ్ళండి, ఈసారి గనక తేడా వచ్చిందో. వాళ్ళకి ఆపండి. భట్టు గురుగారు, వాళ్ళు అరిచే అరుపులు కర్ణ కఠోరంగా ఉన్నాయి, అది మాని నారాయణ కీర్తనలను ఆలపించండి. అలాగే గురుగారు. శ్రీరంగనాథ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీరంగనాథ వెంకటరమణ గోవింద గోవింద, గోవింద గోవింద అనరణి, గోవిందుని మనసార కొలువండి, గోవిందుని మనసార కొలువండి, గోవింద గోవింద అనరణి, గోవిందుని మనసార కొలువండి, గోవింద అనుకుంటూ కదలండి, ఆ స్వామిని కనులారా చూడండి చూడండి. ఆహా, ఎంత మధురమైన నామము. నారాయణుని నామంతోనే సర్వ పాపాలు తొలగిపోతాయి. నమో నారాయణ. కొండ పైన కొలువై ఉన్నాడండి, కోరినన్ని వరాలన్నీ ఇస్తాడండి, కోరినన్ని వరాలన్నీ ఇస్తాడండి, కొండ పైన కొలువై ఉన్నాడండి, కోరినన్ని వరాలన్నీ ఇస్తాడండి, వెన్న పూస వంటి మనసేనండి, వెన్నంటి కాపాడే దేవుడండి దేవుడండి, గోవింద 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 అనరండి, ఆ స్వామిని కనులారా చూడండి. ఊరే సారంగపాణి, మన మహోబిలానికి బయలుదేరి ఈ రోజుకి ఎన్ని రోజులయ్యింది? 3 రోజులైంది. 1, 2, 3, 4 దినాలైంది. అయితే అహోబిలం చేరడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో ఏమో, ఎవరికి తెలుసు. అయితే మరి వాళ్ళని అడిగి తెలుసుకుందామా? అదండి పళ్ళకి మోసి మోసి ఏమయ్యా, ఇప్పటికే మనం బయలుదేరి 4 దినాలైంది, అహోబిలం చేరడానికి ఇంకా ఎన్ని దినాలు పడుతుంది? 2 దినాలు. ఈ లోపు ఏదైనా పులిచి మన మీద పడదనుకోండి, మన దినాలు మొదలైపోతాయి. అడవిలో పులులు కాకుండా పిల్లులుంటాయా? గోవింద గోవింద అనరండి, గోవిందుని మనసారా కొలవండి, గోవింద అనుకుంటూ కదలండి, ఆ స్వామిని కనులారా చూడండి చూడండి. రే, ఎవరో వస్తున్నారా? వస్తున్నారట్రా,
పదండిరా. ఎవరు నాయనా మీరంతా? మర్యాదగా మూటిచ్చేయి. ఈ మూట మీరేం చేసుకుంటారు? ఇది మీకు ఉపయోగపడదు. దీనిలో ఉన్న బంగారు నాణేలను తీసుకోండి. కానీ ఇది మాత్రం మీకివ్వను. ఇది నా ప్రాణం కంటే ఎక్కువ. నాయకుల వారు చెప్పింది నిజమే. మూటనే తీసుకెళ్దాం. ఇది నీ ప్రాణం కంటే ఎక్కువ కదా? అవునాయనా. అదెందుకెక్కువ మాకు తెలుసు గురువు గారు. ఇవి స్వామివారి కృతులు నాయనా. అవును నిజమే, మాకదే కావాలి. ఇవి మీరేం చేసుకుంటారు? కావాలంటే నా ఒంటి మీద ఉన్న బంగారం, ఇనపెట్టులో ఉన్న డబ్బును తీసుకోండి. ఆహా, మాకు బంగారం వద్దు, మాకు ఈ మూటే కావాలి. మీకెందుకు నాయనా ఇవి? మాట్లైందిరా, గుంజుకో. గురుగారు, నా కృతులు స్వామి. తండ్రి శ్రీరంగనాథ, మీపై రాసిన కృతులు దొంగిలించారు స్వామి. నేను అసహాయుడను. నీ కృతులను నీవే కాపాడుకోవాలి స్వామి. నారాయణ పాహిమాం, రక్షమాం పాహిమాం. స్వామి స్వామి స్వామి, మీ ప్రియ భక్తుడు రంగనాథుడు రాసిన కృతుల్ని దొంగలు ఎత్తుకుపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు అలా మిన్నకుంటున్నారేంటి? శీఘ్రమే బయలుదేరండి, వాటిని కాపాడండి. అతడు ఆతృతగా పిలుస్తున్నాడు. మనం చింతించవలసిన ఆవశ్యకత లేదు, అది ఎలా జరగాలో అలా జరుగుతుంది. మీ మాటలు బహు విచిత్రంగా ఉన్నాయి. లోక కళ్యాణం కోసం దశావతారాలెత్తిన మీరేనా ఇలా అంటున్నారు? గజేంద్రుడు పిలవగానే కనీసం నాకు కూడా చెప్పకుండా పరిగెత్తారు కదా. ప్రహ్లాదుడు శ్రీహరి అని పిలవగానే స్తంభంలో నుండి వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించారు కదా. ఇప్పుడు మీ భక్తుడి పిలుపుని పట్టించుకోవడం లేదేంటి స్వామి? ఇప్పుడు మనది ప్రేక్షక పాత్ర మాత్రమే దేవి. మరి మీ కృతుల్ని ఎవరు రక్షిస్తారు? శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు కదా దేవి. మూటలేముందో ఒకసారి చూద్దామా. ఏం అవసరం లేదు, ఆ బాపనాయని ఈ మూటను ఇవ్వను కాక ఇవ్వనన్నాడు. అంటే ఏ రాజుగారు ఈ బంగారపు మూటను బహుమానంగా ఇచ్చుంటాడు. నేరుగా నాయకులకే చూపించండి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆ మూటలో ఏముంది? ఏదైనా మాట్లాడు గాని ఈ మూట గురించి మాట్లాడొద్దు. ఎందుకు? ఈ మూటే మా ప్రాణం. మీ ప్రాణాలన్నీ ఆ మూటలో కట్టుకున్నారా ఏంటి? నీకెందుకయ్యా, ఏదో ఉంది, ఎల్లుండి పని చూసుకోపో, వేటాడుకోపో. మీ ఆరుగురు కలిసి మోయలేనంత వజ్రవైడ్యురాలు మీకు ఇస్తాను, ఆ మూట నాకు ఇస్తారా? మేము వెర్రివెంగలప్పలా కనపడుతున్నావా? ఇవ్వంగాక ఇవ్వం. ఇవ్వండి బాబు, వాటితో నాకు చాలా పనుంది. మాకు చాలా పనుంది, వెళ్ళి పని చూసుకోపో. అందులో ఏమున్నాయో మీకు తెలుసా? ఆ తెలుసు, వజ్రాలు వైడూర్యాలు. ఏం నీకెందుకయ్యా, రాళ్ళు రప్పలు. ఎల్లు ఎల్లు పని చూసుకెళ్ళ. నిజంగానా? అవును, రాళ్ళు రప్పలే. తదాస్తు. కావాలంటే
స్వామి, ఏమిటి మాయా? ముందే చెప్పాను కదా దేవి, ఇందులో మనది ప్రేక్షక పాత్ర మాత్రమేనని. ఏం జరగబోతోందో చూస్తూ ఉండు. నకిలీవి కాకుండా అసలు నగలే తెచ్చారన్నమాట. అవునాయక, మీరు చెప్పినట్టే చేశాం. అయితే ఆ బాపనాయన ఇది నా ప్రాణం నా ప్రాణం అంటున్నాడు. అయితే ఆ మూట విప్పండి మరి. ఇదిగోండి నాయక, స్వర్ణాలు వజ్రాలు వైడూర్యాలు. ఇంతగా ముందు నా చేత్తో మీ చెంపలు పగలగొట్టాను, ఇప్పుడు ఈ రాళ్లతో మీ తలలు పగలగొడతాను. మాధవ, మధుసూదన, ఈ రంగనాథుడికి ఇంకెన్ని పరీక్షలు పెడతావు తండ్రి? నా హృదయంలో బాధ ఉప్పొంగుతోంది. ఇన్ని సంవత్సరాల నా కృషి వృధా అయిపోయింది. నీకోసం రాసిన కృతులు దొంగల పాలయ్యాయి. ఆనాడు ఒక రాక్షసుడు దొంగిలించిన వేదాలను రక్షించడం కోసం మత్స్యావతారాన్ని ఎత్తావు కదా, ఇప్పుడు ఏ అవతారంలో వచ్చి నీ కృతులను రక్షించుకుంటావో రక్షించుకో తండ్రి. వట్టి చేతులతో వచ్చి నీకు నా మొహం చూపలేను, అలాగని నిన్ను దర్శించలేని నా జన్మ వ్యర్థం. ఇక్కడే ఇలాగే నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ, 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 నారాయణ, నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో. నా కృతులు స్వామి, దేవదేవా, నన్ను కరుణించావా తండ్రి? నన్ను కటాక్షించావా? నా మొర ఆలకించావా? జీవితం మీద విరక్తి పుట్టిన నాకు అనురక్తి కలిగి కొత్త ఆశలు చిగురించేలా చేశావా? వెంటనే వెంటనే వీటిని నీకు సమర్పించుకుంటాను. వస్తున్నాను తండ్రి, వస్తున్నాను. మాతా, 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 ఏమిటమ్మా దీర్ఘాలోచన? ఏమి లేదు నారదా. ఎందుకు లేదమ్మా? మీ పతిదేవుడు నిటలాక్షుడు ఎక్కడా అని ఆలోచిస్తున్నారు, అవునా? అవును నారదా. నీకేమైనా తెలుసా? తెలుసని నిజం చెప్పనా? తెలియదని అబద్ధం చెప్పనా తల్లి? నిజమే చెప్పు నారదా. వద్దులే తల్లి, నారదుడు కాపురాల్లో కలహాలు పెడుతున్నాడన్న చెడ్డ పేరు నాకిదివరకే ఉంది. నా మీద దయతో చెప్పు నారదా. మీ మోము చూస్తుంటే కరుణ కలుగుతోంది, కానీ చెబితే ఏమవుతుందోనన్న భయం కూడా ఉంది. నీకేం భయం అక్కర్లేదు, నేనున్నాను కదా. చెప్పు నారదా, స్వామివారెక్కడున్నారు? నాకంత మాత్రం అభయం ఇచ్చారు, అది చాలు. కానీ స్వామివారు నాపై మూడోకను తెరవకుండా చూసే బాధ్యత మాత్రం మీదే. ఆ రంగనాథుడితో స్వామివారు ఒక్క కృతి కూడా రాయించుకోలేకపోయారు. సరే, అయిందేదో అయింది. కానీ అదే రంగనాథుడు విష్ణుమూర్తి గారిపై వ్రాసిన కృతుల్ని అహోబిలంలో సమర్పించడానికి అడవి మార్గం గుండా వెడుతుంటే ఆ కృతుల్ని దొంగలు దోచుకున్నారు. ఆ కృతుల్ని రక్షించడానికే వెళ్ళాడమ్మా నీ పతిదేవుడు. అవునా? రాణి, ఆయన సంగతి చెప్తాను. అమ్మా, ఆయన సంగతి చెప్పే వేళలో స్వామివారికి నా సంగతి చెప్పరు కదా. అసలు ఈ సంగతి మీకు చెప్పకూడదని అనుకున్నాను, మీ బాధ చూడలేక చెప్పాను. కానీ ఇప్పుడు నేను చేసింది తప్పనిపిస్తోంది. నీ సంగతి ఏమి చెప్పనులే నారదా. అమ్మా, ఈ విషయం నేను మీకు చెప్పినట్టు స్వామివారికి మాత్రం పొరపాటున కూడా చెప్పొద్దు. నారాయణ సెలవు.
దేవి, ఏమిటి నీ అడుగులు పిడుగులా పడుతున్నాయి? కారణం ఏమిటో? మీరు చేసిన ఘనకార్యానికి పిడుగులే కాదు, మెరుపులు కూడా వస్తాయి. అబ్బో, నా రాకకు ముందే నీకు సమాచారం వచ్చిందన్నమాట. దేవి, నువ్వు నా పత్నివే కాదు, ఆదిపరాశక్తివి, జగన్మాతవి అన్న విషయం మర్చిపోవద్దు. ముల్లోకాల్లోని వాళ్ళందరూ నీ బిడ్డలే, అంటే నా బిడ్డలే. అందరి యోగక్షేమాలు మనం చూడాలి కదా. కాని ఆ రంగనాథుడు మనకొక్క కృతి కూడా రాయనని తిరస్కరించాడు కదా. బిడ్డల యోగక్షేమాలు తల్లిదండ్రులు చూడటమే కాదు, తల్లిదండ్రుల కోరికల్ని కూడా బిడ్డలు తీర్చాలి కదా. అజ్ఞానాంధకారంలో ఉండి అలా ప్రవర్తించాడు, అలాగని వారు మన బిడ్డలు కాకుండా పోతారా? మరి బిడ్డలు ప్రమాదంలో ఉన్నప్పుడు చూస్తూ ఊరుకోగలమా? నాథా, మీరు నాకు అర్థం కారు. ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పి నన్ను మెప్పించేస్తారు. ముందు ముందు అంతా నీకే అర్థమవుతుంది దేవి. నృసింహస్వామినే నమః. ఓం శ్రీ అహోబిల నృసింహస్వామినే నమః. మీ గోత్రనామాలు చెప్పండి. మా ఇంటి పేరు చక్రపాణి. మాది కౌండిన్యస గోత్రం. నన్ను రంగనాథుడు అంటారు. కౌండిన్య గోత్రోద్భవస్య చక్రపాణి రంగనాథ నామధేయస్య సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అహో విల నృసింహస్వామి దేవతాభ్యో నమః. కేశమాయ నమః. నారాయణాయ నమః. నా జన్మ ధన్యమయ్యింది స్వామి. ధన్యుణ్ణి. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. గారెలు చాలా బాగున్నాయిరా. అవునరా, తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి, పాడితే మన గురువుగారి కృతులే పాడాలి. అవునవును, గురువు గారిలా గొప్పగా కృతులు రాసేవాళ్ళు, తర్కశాస్త్ర పండితులు ఈ ప్రపంచాన మరొక్కరు లేరు. నా భూతో నా భవిష్యతి గార్ధపాండవేం కాదు. ఎవరయ్యా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? మీరు ఎవరిని పొగుడుతున్నారు? మా గురువు గారిని. ఆయన గురించే గార్ధబాండం కాదు అంటున్నాను. అంటే అర్థమేమిటో? గార్ధబాండం అంటే అర్థం తెలియని మీరు ఆయన గారి శిష్యులు. మీ గురువు గారి ప్రతిభేంటో మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతోంది. ఏయ్, మా గురువు గారి మీద అనవసరంగా బండాలు వేయకు. మేం చెప్పలేకపోతే అది మా తప్పు, కానీ మా గురువు గారిది కాదు. ఆహా, మీకు చాలా అభిమానం ఉందే. అయితే నేను అడిగిన దానికి అర్థం చెప్పి మీ గురువు గారి పేరు నిలబెట్టండి. అయ్యా, ఏమిటది? ఏమిటా గార్ధభాండం అంటే అర్థం ఏమిటి? ఏమిటి ఏమిటి ఏమిటి? మాకు తెలియదు. ఏదో ఒక మాటకు అర్థం తెలియనంత మాత్రాన మేం తెలివి తక్కువ వాళ్ళమేం కాదు. అవునా? గార్ధభం అంటే ఏమిటి? ఈ మాత్రం తెలియదా? గార్ధభం అంటే గాడిద. ఆహా, మరి అండమంటే గుడ్డు కదా. ఆ రెండు కలిపితే గార్ధభాండం అంటే గాడిద గుడ్డు. మీ గురువు గారు మీరనుకునేంత గొప్పవాడేం కాదు. మరి నువ్వు గొప్పవాడివా? నా విషయం వదిలిపెట్టండి. మీ గురువు గారి కంటే గొప్పవారు ఒకరున్నారు. ఆయనే పాల్కురికి సోమనాథుడు. ఆయన చాలా గొప్ప పండితుడు, కవిత్వం రాయడంలో దిట్ట. మీరేమో బావిలో కప్పల్లాగా మీ గురువుగారు రాసిందే కృతి, పాడిందే శృతి అనుకుంటున్నారు. అలాంటి వెర్రి భ్రమల్లో నుండి బయటికి రండి. ఆ సోమనాథుడి కాలి గోటి కూడా మీ గురువుగారు సరిపోరు. ఆయన శాస్త్రంలో వాదనలో నిలబడితే మీ గురువుగారు తోగ ముడిచి పారిపోవలసిందే. భట్టు, అర్థమైందా? గురుగారు, చెప్పండి గురుగారు. భట్టు, ఆ సోమనాథుడు
నాతో శాస్త్రవాదనకు దిగమని కబురు పంపు. ఎవరు గొప్పో తేల్చుకుంటాం వెళ్ళు. అలాగే గురుగారు. అయిపోయింది, మీ సోమనాథుడి పని అయిపోయింది. మా గురువుగారి కోపం వచ్చిందంటే మీ సోమనాథుడు అడవిదారి పట్టాల్సిందే. ఎవరు అడవిదారి పడతారో చూద్దాం చూద్దాం. భోషానమేం కాదు. నారాయణ నారాయణ. నమస్కారం అండి అయ్యా. నా పేరు సిద్ధయ్య. చక్రపాణి రంగనాథుల వారి దూతగా వచ్చాను. ఏమిటో చెప్పండి. తమతో శాస్త్రచర్చ చేసి వాదనలో మిమ్మల్ని ఓడించడానికి వస్తున్నట్టు సందేశాన్ని తెలియజేయమన్నారు. ఏ శాస్త్రంలోనైనా చర్చకు సిద్ధమేనని తెలియజేయండి. కాని ఆయన వీర వైష్ణవుడు కదా, శివభక్తుడు కాని వాని ముఖం చూడకూడదని మాకు నియమం ఉన్నది. కనుక ఇద్దరి మధ్యలో తెర ఉంటుందని మా మాటగా చెప్పండి. అలాగే వస్తానయ్యా. మంచిది, వెళ్ళి రండి. స్వామి, నాదో చిన్న విన్నపం. చెప్పు, ఏమిటది? ఆ కవికి చాలా మంచి పేరుంది. మీ వాదనలో ఎవరో ఒకరు ఓడిపోక తప్పదు. ఆవేశంలో దైవదూషణ జరిగితే అపచారం అవుతుంది, పాపం వస్తుంది. అంతా పరమశివుడి లీలా వినోదమే. దైవదూషణ అన్నది నేను బ్రతుకుండగా నా నోటితో జరగదు. ఇక అతనికి మంచి పేరున్నది అంటున్నావు కాబట్టి తర్కశాస్త్ర చర్చలో నా శిష్యుడు సుపుత్రుడు అయిన చతుర్ముఖ బసవేశ్వరుడు కూర్చుంటాడు. తనని గెలిచి నా దగ్గరకు వస్తే అప్పుడు ఒప్పుకుంటాను అతను గొప్పవాడని, గొప్ప కవి అని. ఇంతకీ బసవేశ్వరుడెక్కడా? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందరికీ స్వాగతం, సుస్వాగతం. చక్రపాణి రంగనాథుల వారికి, పాల్కురికి సోమనాథుల వారి మధ్య తర్కశాస్త్ర చర్చ ప్రారంభం కాబోతుంది. రంగనాథుల వారు, సోమనాథుల వారు, గురువుగారు, సోమనాథుల వారి స్థానంలో ఆయన కుమారుడు బసవేశ్వరుని కూర్చోబెట్టారు. సోమనాథుడు తన ఓటమిని ముందే అంగీకరిస్తున్నట్టున్నాడు. ఆ భయంతోనే నాతో వాదనకు గాను తన కొడుకు బసవేశ్వరుడికి ఆ బాధ్యత అప్పచెప్పాడు. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేయనవసరం లేదని మా తండ్రి గారి ఆలోచన. పాండిత్యంలో పిపీలకమంత రంగనాథ కవి ఎక్కడ? ఆకాశమంత ఎత్తున్న మా తండ్రి గారు సోమనాథుల వారెక్కడ? అడ్డబొట్టు వారికి అడ్డంగా మాట్లాడడం అలవాటైపోయినట్టుంది. మేము నిలువుబొట్టు వాళ్ళం, నిక్కచ్చిగా ఉంటాం. కళ్ళబుల్లి కబుర్లాపి నీ వాదనను ప్రారంభించు. విజయబావుటాను ఎగురవేసి కీర్తి ప్రతిష్టలు రెండింతలు చేసుకుని తిరిగి వెళ్లాలన్న కోరికతో వచ్చింది తమరు కదా, కావున మీరే వాదన ప్రారంభించడం సమంజసమేమో ఆచార్యవర్య. అలాగే మీ వీరశైవ జంగములు కృతకోపలింగాన్ని ధరిస్తారు కదా, మెడలో లింగాన్ని ధరించాలని వేదాల్లో ఎక్కడా చెప్పి ఉండలేదు, మరెందుకు ధరిస్తారు? ప్రయోజనమేమిటి? ఆచార్యవర్య, బ్రాహ్మణునికి యజ్ఞోపవీత ధారణ ఎలాగో వీరసేవులకు లింగధారణ అలా చేస్తారు. అందువల్ల ఆగు మహాశయ, ఆగు. యజ్ఞోపవీత ధారణ అయిన వాడే వేదాలు నేర్చుకోవడానికి అర్హుడు, అతడే యాగం చెయ్యడానికి చేయించడానికి సమర్థుడు అని కదా వేదం చెబుతున్నది.
మరి మీ లింగధారణ విషయంలో అలాంటిదేమీ మనకు వేదంలో కనపడదు కదా అని అంటున్నాను. ఆచార్యవర్య, నా రుద్రో రుద్రమర్చయే అంటే రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి అర్చించడానికి వీల్లేదు అని శాస్త్రం చెబుతుంది. అందుకే వీరశైవ మహేశ్వరులకు లింగధారణ అయిన తరువాత అది ఉత్కృష్టమైన జన్మ, అప్పుడే శివారాధనకు అర్హుడవుతాడు. శృతి ఏమి చెబుతుంది? గర్భాష్టమేషు బ్రాహ్మణ ఉపనయీత అని కదా. ఈ విధంగా ఉపనయనం తరువాత వేదాధికారం కలిగి మహన్యాసం చెప్పుకొని తద్వారా రుద్రుడై రుద్రుణ్ణి అర్చిస్తాడు బ్రాహ్మణుడు. ఇది ఉపనయనం వల్ల సిద్ధిస్తుంది కాని లింగధారణం వల్ల కాదు కదా. అంతేకాదు, లింగధారణ బ్రాహ్మణ లక్షణమని చెప్పడానికి కూడా సాధ్యపడదు. ఎందుకంటే బ్రాహ్మణులు కాని వారిలో కూడా లింగధారణ కనబడుతోంది. అంతేకాక బ్రాహ్మణులందరూ కృతక లింగాన్ని ధరించడం లేదు కదా. ఆచార్యవర్య, భారతాది ఇతిహాస పురాణ సంహితలలో లింగధారణ ఆమోదించబడింది. శైవాగమాలలో బ్రాహ్మణుని లక్షణం గురించి ఈ విధంగా చెప్పబడింది. ముఖే మంత్రం హృది ధ్యానం, మస్తకే లింగధారణం, శిఖాసూత్రం తథాభస్మ, ఏతద్ బ్రాహ్మణ లక్షణం. అంటే నాలుకపై శివపంచాక్షరి, హృదయంలో ధ్యానం చేయడం, శిరస్సులో లింగాన్ని ధరించడం, తలపై పిలక, శరీరంపై భస్మం ధరించడం బ్రాహ్మణ లక్షణాలని స్పష్టంగా చెప్పబడినవి. అలాగా మహాశయ, వాటిని రచించి మనకందించిన వేదవ్యాసుల వారు స్త్రీ శూద్ర ద్విజ బంధూనాం త్రయీన శృతిగోచర తేషామేవానుకంపార్థం పురాణే దేహ ప్రవృత్తి అని చెప్పిన మాటలు మీకు వినపడలేదా? దీనిని బట్టి అవి అవైదికములని కదా అర్థమవుతున్నది. కావచ్చు ఆచార్యవర్య, కాని జాబాల, కాలాగ్ని, రుద్రాద్రి ఉపనిషత్తులు లింగధారణను తెలియచేశాయి కదా. అవి వేదాంతములు కాదా? అవి ప్రమాణములు కావా? కావు, కానేరవు. ఎందుకంటే ఉపనిషత్తులు స్వస్వరూప ప్రకాశన ప్రవృత్తి మాత్ర పరం. ఉపనిషత్తులు వేదాంతములే కాని వేదములు కావు. అలాంటప్పుడు లింగధారణ వేద సమ్మతం ఎలా అవుతుంది? లింగధారణ రెండు విధాలు, బాహ్యలింగధారణ, అంతర్లింగధారణ. యజుర్వేద తైత్రియారణ్యకంలో అంతర్లింగధారణ గురించి ఈ విధంగా చెప్పారు. దహరం విపాపం పరమేశ్మభూతం యత్ పుండరీకం పురమజ్య సంస్థం తత్రాపి దహరం గగనం విశోకః తస్మిన్ యదంతః తదుపాసితవ్యం. అంటే శరీర మధ్యలో అంగుష్ట ప్రమాణంలో ఉన్న హృదయ కమలంలో గల శూన్య ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని ధ్యానించమంటోంది ఈ మంత్రం. ఇది అంతర్లింగాన్ని ఉపాసన చేసే విధి కాక మరేమిటి? ఆహా, ఓహో, అలా అర్థమైందా తమరికి? నువ్వు చెప్పిన ఆ మంత్రంలో హృదయ పద్మంలోని శూన్య ప్రదేశం అంటే నిరాకార రూపాన్ని ధ్యానించమన్నారు గాని అది మీ శివుడని చెప్పలేదే. మీ వంటి మహానుభావులకు ఆ శూన్య ప్రదేశం శివుడా విష్ణువా అనే సందేహం కలుగుతుందన్న భావంతోనే తైత్రియారణ్యకం యో వేదాదౌ స్వరప్రోక్తః వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య య పరః సమహేశ్వరః. దీనిని బట్టి అగ్నిమీళే పురోహితం అనే వేదమంత్ర ప్రారంభంలో ఉండే ఓంకారము, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనే ఉపనిషత్తులో నిరూపించబడిన ఓంకారము మహేశ్వరుడే అని తెలుస్తోంది. అంటే హృదయ కమలంలో శివుడు ఓంకార రూపంలో ఉపాసింపబడుతున్నాడని బోధపడుతోంది కదా. అబ్బా, అలాగా? మరి నీవు చెప్పిన తైత్తరీయ అరణ్యకంలోని నారాయణ సూక్తములను చూడలేదా? సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం అని చెప్పబడింది కదా. నారాయణుడంటే విష్ణువే కనుక హృదయ పద్మంలో ధ్యానింపబడేవాడు విష్ణువే కాని శివుడెలా అవుతాడు? రంగనాథుల వారు ఇక్కడొక విషయాన్ని తమను గుర్తుంచుకోవాలి.
నారం అంటే జ్ఞానం ముక్తి అని అర్థం. నారం భవతి యస్మాత్ సహ నారాయణః అనే వ్యుత్పత్తిని బట్టి జ్ఞానాన్ని ముక్తిని ప్రసాదించేవాడు నారాయణుడు. అంతేకాని శంఖచక్ర గదాధారి కాదు, ఇక్కడ నారాయణ పదం చేత శివుడే చెప్పబడుతున్నాడు. కనుకనే వైష్ణవ పురాణమైన వామన పురాణంలో తతోక వ్యయాత్మా సహరిహి సహృత్ పంకజ సాయినాం దర్శయామాస దేవానాం మురార్లింగమయీశ్వరం అని ఉంది కదా. అంటే విష్ణువు తన హృదయ కమలంలో సాక్షాత్ ఈశ్వరలింగాన్ని దేవతలకు చూపించాడు. అంటే హృదయ పద్మంలో శివుడు లింగరూపంలో ఉన్నట్లు బోధపడుతోంది కదా. దీనిని ఉపాసించడమే అంతర్లింగోపాసన. నిర్గుణోపాసన చేయలేని వారు సగుణోపాసన చేసినట్లు, అంతర్లింగోపాసన సాధ్యపడని వారు బాహ్యలింగాన్ని ధరించి దానిని ఉపాసిస్తారు. ఈ బాహ్యలింగ ధారణ విషయం అయం మే హస్తో భగవాన్, అయం మే భగవత్తరహ అని ఋగ్వేద మంత్రంలో చెప్పబడింది. ఈ ప్రమాణములను బట్టి అంతర్లింగోపాసనకు మార్గమైన బాహ్యలింగోపాసన, తద్వారా ఇష్టలింగ ధారణ వైదికమేనని ఆచరణీయమేనని తెలుస్తోంది కదా. లెస్స బసవా లెస్స, బాగా చెప్పాం. ఇంతమాత్రానికే వాదనలో నీవే గెలిచావని భావించకు సుమా. వాదనలో తదుపరి అంశాన్ని ప్రారంభించడం ఇప్పుడిక నీవంతు. రంగనాథుల వారు, మీరిప్పటి వరకు లింగధారణ వేద విహితమా, వేద బాహ్యమా, వైదికమా, అవైదికమా అంటూ శృతి ప్రమాణాన్ని శోధించారు కదా. మరి మీ వైష్ణవులు లోహముతో చేయబడిన శంకుచక్రాలను ఎర్రగా కాల్చి భుజములపై ముద్రలు వేసుకుంటారు కదా, ఈ తప్త చక్రాంకమును గురించి వేదాల్లో ఎక్కడైనా ఉందా? అతప్తి తనోః నతధామమశ్నుతే అనే శృతివాక్యం తప్త చక్రాంకనమును విధిస్తుంది. అంతేకాదు, వేదతుల్యములైన ఆగమములు, పురాణాలు, స్మృతులు తప్తచక్రాంకనమును ప్రస్తావించుచున్నాయి. ఆచార్యవర్య, శృతి ప్రమాణాన్ని తర్వాత విచారించుకుందాం. ఇక ఆగమాలు ప్రమాణమన్నచో అది వేదబాహ్యము. ఎందుకనగా ఆగమాలను వేదతుల్యాలని తమరే చెప్పారు కదా. పురాణాలు ప్రస్తావించినాయంటారా? ఇంతకుముందు తమరే సెలవిచ్చినట్లు స్త్రీ శూద్ర ద్విజ బంధూనాం త్రయీన శృతిగోచర అనే వేదవ్యాసుల వచనాన్ని బట్టి అవి ప్రమాణములు కానేరవు కదా. మహాశయ, శృతి ప్రమాణముండగా ఆగమములు, పురాణాలు, స్మృతులతో పనిలేదు కదా. అవి మీరు చెప్పినవే కదా, అయినా విచారించుకుందాం. మీరు చెప్పిన శృతివాక్యంలోని తప్తశబ్దానికి అగ్నిచే కాల్చబడటం అని అర్థం కాదు, దీనికి తపసాతనోస్తపనం అని అర్థం. అంటే తపస్సుతో శరీరాన్ని తపింపచేయడం. ఇదే విషయాన్ని ఇంతకు ముందు మీరు చెప్పిన సతపోతప్యత మొదలైన వాక్యాలు కూడా ప్రమాణీకరిస్తున్నవి. అయినా మీరు చెప్పిన శృతివాక్యంలో అతప్త తనో అనే శరీరానికి మాత్రమే తపనం విధించబడింది గాని బాహుమూలమునందుగాని ఇతరత్ర ముందుగాని చెప్పబడలేదు. అందువల్ల శరీర తపనమే శృతి చెప్తోంది. అంతేకాదు ఆచార్యవర్య, షోడశ సంస్కారాలలో చెప్పబడని కారణంగా ఇది సంస్కారమని చెప్పడానికి సాధ్యపడదు. మరొక విషయం రంగనాథ, వైష్ణవ మతానికి చెందిన వైఖానసలు తప్తచక్రాంకమును పోలిన గర్భచక్రాంకమును గర్భ సంస్కారమాత్రముగా చేస్తున్నారు. ఒకే మతమునందు ఒకచోట అగ్నితో కాల్చడం, మరొకచోట దీనికి విరుద్ధంగా పాలతో శంఖచక్రాలను అద్ది క్షీర సంస్కారము చేయటం అను రెండు విధాలుగా ప్రవృత్తి కనబడుతున్నందున తప్తచక్రాంకనమే ఆవశ్యకమని చెప్పుటకు ఎవ్వరికీ ఎప్పటికీ సాధ్యపడదు. ఈ విషయాలపై ఇంతకు మించి మీ వద్ద వైదిక ప్రమాణాలయమైనా ఉంటే నిరూపించండి. మౌనం అర్ధాంగీకారమా లేక పూర్తి అంగీకారమా? అంటే
రంగనాథ కవి ఓడిపోయారని ఒప్పుకుంటున్నారు. బసవేశ్వరుడే విజేత, బసవేశ్వరుడే విజేత. రంగనాథ గర్వంతో విర్రవీగినప్పుడు మనిషికి వివేకం నశిస్తుంది అనటానికి నీవే ఉదాహరణ అవుతావని నేను ఊహించలేదు. నీవు మహాపండితుడవని, గొప్ప జ్ఞానివని, నిన్ను మించినవాడు ఈ లోకంలోనే లేడని, ఆ శ్రీశైల మల్లికార్జునుడి ప్రియభక్తుడనైన నన్నే ఓడించి మా వీరసేవులను అవమానపరచాలనుకున్నావు. కాని తాటి తన్నేవాడి తలదన్నేవాడుంటాడన్నట్టు నా ప్రియ శిష్యుడైన నా పుత్రుడు చతుర్ముఖ బసవేశ్వరుడి చేతిలో ఓడిపోయి నీవే ఇప్పుడు అవమానాల పాలై తలదించుకున్నావు. ఇప్పటికైనా పాండిత్యంలో నీ పరిధి ఏమిటో తెలుసుకుని మసలుకో. వెళ్ళు. ఈ హీనుణ్ణి క్షమించండి స్వామి. నా కారణంగా మీకు అవమానం జరిగింది. వాదనలో వాళ్ళని జయించలేకపోయాను. వీటిని ధరించే అర్హత నాకు లేదు, ఎంత మాత్రము లేదు తండ్రి. నా మనసంతా కకావికలమయ్యింది. నాకు మనశ్శాంతి కావాలి. స్వామి సన్నిధే శరణ్యం, అహోబిలానికి బయలుదేరుతాను. ఏమిటి, ఎందుకు ఆపారు? మూర్ఖులారా, విష్ణు భక్తుడినైన నా పల్లకీ మోస్తూ నా తిండి తింటూ భిక్షువైన ఆ శివుడికి దండం పెడతారా? మాకు అందరి దేవులు ఒకటే అయ్యగారు, ఎవరు గొప్పోలో ఎవరు తక్కువలో మాకే తెలుస్తుందయ్యా. తెలియకపోతే నా లాంటి పండితుణ్ణి అడిగి తెలుసుకోవాలయ్యా. ఇప్పుడు మీరు దండం పెట్టుకుంటున్న ఆ శివుడు దయ్యంలా శ్మశానాల్లో తిరుగుతాడు. అదే మా విష్ణుమూర్తి దేదీప్యమానంగా వెలిగిపోతూ వైకుంఠంలో ఉంటాడు. అడిగిన వారికల్లా అడ్డమైన వరాలిచ్చి అందరినీ ఇబ్బంది పెట్టడం తప్ప ఆ శివుడు చేసిందేమిటి? లోక కళ్యాణం కోసం దశావతారాలెత్తిన ఆ విష్ణుమూర్తి ఎక్కడా? కటిక దరిద్రంలో బతికే ఆ శివుడెక్క? వాళ్ళిద్దరికీ నక్కకు నాగలోకానికున్నంత తేడా ఉంది. శ్మశానంలో తిరుగుతాడు, కపాలంలో తింటాడు, వంటి నుండా విభూది పూసుకుంటాడు. ఏమిటయ్యా ఆయన గొప్ప? పిల్లనిచ్చిన సొంత మామతలను నరికేశాడు తెలుసా? నువ్వో దేవుడివి, నీకో భక్తులు. అపచారం, చిచి. మీ కారణంగా నేనా గోపురం చూశాను, మహాపాపం చుట్టుకుంది. ఈ పాపం కడిగేసుకోవాలంటే మళ్ళీ ఈ కళ్ళతో ఆ నరసింహస్వామిని చూడడమే. అంతవరకు నా కళ్ళు ఏమీ చూడటానికి వీల్లేదు. అపచారం, అపచారం. పట్టు గురుగారు. కట్టు గంతలు, మళ్ళీ అహోబిలం వెళ్లే వరకు పల్లకిని ఆపకండి. అలాగే గురుగారు. గురువుగారు, మనము నరసింహస్వామి మందిరం ముందున్నాము, గంతలు విప్పమంటారా? కళ్ళు తెరవగానే గోపురం కనపడేలా నన్ను నిలబెట్టి అప్పుడు ఆకులు తొలగించు. నా కంటికి గోపురం తప్ప మరేది కనిపించకూడదు సుమా. అలాగే గురువుగారు, పదండి.
గురుగారు, ఆలయ గోపురం వచ్చినది. అయితే ఇక గంతలు తొలగించండి. చిత్తం గురుగారు. ఇదేమిటి భట్టు, గంతలు తొలగించారా? తొలగించాం గురుగారు. నా కళ్ళు తెరిచి ఉన్నాయా? మరి నా కళ్ళకేమీ కనపడడం లేదేంటి? అంతా చీకటిగా ఉంది. ఏమైంది నా కళ్ళకి? ఆ మూర్ఖులతో వాసనకు దిగి స్వామివారిని అవమానించేలా చేశారు. అందుకే నాకు శిక్ష అనుకుంటాను. నాకు పోయిన కళ్ళ గురించి బాధ లేదు, కానీ రేపటి నుంచి నా స్వామి కృతులు ఎలా రాయాలి? నా స్వామి, నా స్వామిని కళ్ళారా ఎలా చూసుకోవాలి? గురువుగారు కంగారు పడకండి. ఆకుల మీద ఏదైనా విష పదార్థం ఉండి మీకు తాత్కాలికంగా చూపు పోయిందేమో, వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటే తప్పకుండా మీకు చూపు వస్తుంది. పదండి గురువుగారు. గురువుగారు దైవ దర్శనం చేసుకోండి. ఇటువైపు గురువుగారు. గుడ్డి కన్ను తెరచిన మూసిన ఒక్కటి నాలాంటి దురదృష్టవంతుడు ఈ లోకంలో మరొకరుండరేమో. సాక్షాత్తు స్వామివారి సన్నిధిలో నిలబడి వారిని చూడలేని దుర్భర స్థితిలో ఉన్నాను. అయ్యో, నేనెంతటి ఘోర పాపిని! స్వామి, నన్ను క్షమించవా, నన్ను రక్షించవా స్వామి. నన్ను క్షమించు. గురువుగారు, గురువుగారు, ఉదయం నుండి ఏమీ తీసుకోలేదు, కాస్త ఏదైనా. నాకేమీ వద్దు. నా స్వామిని కళ్ళారా చూసేంత వరకు కనీసం నేను పచ్చి మంచినీరు కూడా ముట్టను. అలా అనకండి గురువుగారు, భోజనం చేయకపోతే నీరసం వస్తుంది. నా ప్రాణం పోయినా పర్వాలేదు, స్వామిని చూడాల్సిందే, క్షమాపణ చెప్పాల్సిందే. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. కదలను. స్వామి, రంగనాథ, రంగనాథ. ఎవరు? రంగనాథ, నేను ఎవరు? స్వామి, 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 నేనెంతో కష్టపడి నీ పైన కృతులు రాసి నీకు సమర్పించాను కదా, కానీ నాకు ఈ దుస్థితి ఎందుకు కలిగింది? నేను ఏ పాపం చేశానయ్యా? రంగనాథ, నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావు. శివుడిని నిందించావు. ఈ జగత్తు అంతా శివమయం, ముల్లోకాలు శివాంశ నుండి ఉద్భవించాయి. ఈ జగత్తులోని శక్తి అంతా శివుడే. లోకంలోని జీవులన్నింటి ఆత్మల్లో శివుడున్నాడు. నీ దగ్గరకొచ్చిన భిక్షువు శివుడే. నీ కృతులను రక్షించి నీ దగ్గరకు చేర్చింది శివుడే. శివుడా, నువ్వు వెంటనే శ్రీశైలం వెళ్ళి శివుని సేవ చేసుకుని తరిస్తే నీకు కళ్ళు వస్తాయి. అలాగే స్వామి, అలాగే, అలాగే స్వామి, అలాగే. స్వామి, స్వామి, కళ అంటే స్వామి నాకు జ్ఞానబోధ చేశారా? అర్థమయ్యింది స్వామి, అర్థమయ్యింది. భట్టు, గురుగారు, భట్టు, గురుగారు, 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 గురుగారు. ఏమైనది గురుగారు? రేపు తెల్లవారగానే
ఆ శ్రీశైల క్షేత్రానికి బయలుదేరి వెళ్తున్నాం. శ్రీశైలమ్మ! అవును భట్టు, పల్లకిని వెనక్కి పంపించండి. అందరం నడుచుకుంటూనే వెళ్తాం. ఈ పరిస్థితులలో మీరు నడుచుకుంటూ రావడం కష్టమేమో గురువుగారు. తప్పదు నాయన, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవలసి. రండి నాయన, పదండి. ఇలా రండి, కూర్చోండి. స్వామి, ఉదకం దొరకలేదు గురువుగారు. ఎక్కడా మంచినీళ్ళు కనబడలేదు గురువుగారు, ఎక్కడా కనిపించలేదు. కొంచెం ముందుకెళ్దాం. స్వామి, జాగ్రత్త గురువుగారు. గురువుగారు, బాగున్నావా రంగనాథ? ఎవరు? నేను. నేనంటే నువ్వే. నేనంటే నేనే, నువ్వంటే నువ్వే. మీరా స్వామి? నా ప్రారంభం వల్ల ఇలా అయ్యాను స్వామి. గతంలో నీకు కొన్ని సందేహాలు కలిగాయి, వాటికి సమాధానం లభించిందా రంగనాథ? చెప్తాను స్వామి. నాకు దాహంగా ఉంది, కొంచెం ఉదకం. అపచారం. నేనేమో శైవుణ్ణి, నువ్వేమో వైష్ణవుడివి. నేను పోసే గంగ ముట్టుకుంటే నీకు పాపం చుట్టుకుంటుందేమో. చచ్చిన పాముని ఇంకా చంపుతారెందుకు స్వామి? శైవం వైష్ణవం ఏ మతమైనా సకల జనుల ఉద్ధరణ కోసమే. ఈ విభేదాలు మేము సృష్టించుకున్నవే. సంతోషం, సత్యం తెలుసుకున్నావు. బయలుదేరిన ఆయన మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. శివ 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 శివయ్య శివో. వచ్చేసావా? వచ్చేసావా? వచ్చా శివ. ఎటు ఎటు నాయనా? ఎటు ఆలయం ఇటువైపు. జాగ్రత్త గురుగారు. ఇంకా ఎంత దూరం నాయన? వచ్చేసాం గురువుగారు. గురువుగారు అదిగోండి స్వామివారు. శ్రీశైల వాస మల్లికార్జున శరణు శరణు. పాహిమా పాహిమా రక్షమాం రక్షమాం. స్వామి, నేను మీ పట్ల ఎంతో అపచారం చేశాను, ఈ దీనుణ్ణి క్షమించండి. నా అజ్ఞానంతో జ్ఞాన దృష్టితో పాటు బాహ్య దృష్టిని కూడా కోల్పోయాను స్వామి. నా తప్పులు క్షమించి నన్ను కటాక్షించు ప్రభు. నాకు దృష్టిని ప్రసాదించు స్వామి, ప్రసాదించు. Ha 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 ha
మల్లికార్జున శివ కరుణించు తండ్రి. నాకు చూపు వచ్చేసింది, నాకు చూపు వచ్చింది. స్వామి, మల్లికార్జున, నిన్ను నిందించిన ఈ దీనుడి పైన నీకు దయ కలిగిందా? నా కళ్ళు తెరిపించావు కదా స్వామి, నేనెంత అదృష్టవంతుణ్ణి. నీ రూపం కన్నులారా చూడడానికి నాకు కళ్ళు ప్రసాదించావా మల్లికార్జున? వివశుడనై దర్శించితి విశ్వేశ్వరుని, శివుని మల్లికార్జునుని శ్రీశైలేశ్వరుని, శివుని మల్లికార్జునుని శ్రీశైలేశ్వరుని, వివశుడనై దర్శించితి విశ్వేశ్వరుని. ప్రపుల్ల నవమల్లికా ప్రకాశుని కృపామూర్తి సదాశివుని గీష్పతి గురుని, ప్రపుల్ల నవమల్లికా ప్రకాశుని కృపామూర్తి సదాశివుని గీష్పతి గురుని, అపార మహిమార్ణవుని ఆగమనుతుని, త్రిపురాంతక తేజోనిధి దివ్యద్యుతిని, అపార మహిమార్ణవుని ఆగమనుతుని, త్రిపురాంతక తేజోనిధి దివ్యద్యుతిని, త్రిపురాంతక తేజోనిధి దివ్యద్యుతిని. వివశుడనై దర్శించితి విశ్వేశ్వరుని, భ్రమరాంబ ప్రాణేశుని భ్రమనాశకుని, సుమనోవర్ధిత చరణుని శూలాయుధుని, భ్రమరాంబ ప్రాణేశుని భ్రమనాశకుని, సుమనోవర్ధిత చరణుని శూలాయుధుని, కామిత ఫలదాయకుని కామేశ్వరుని, ప్రేమల షణ్ముఖ జనకుని శ్రీదాయకుని, కామిత ఫలదాయకుని కామేశ్వరుని, ప్రేమల షణ్ముఖ జనకుని శ్రీదాయకుని, ప్రేమల షణ్ముఖ జనకుని శ్రీదాయకుని. వివశుడనై దర్శించితి విశ్వేశ్వరుని, శివుని మల్లికార్జునుని శ్రీశైలేశ్వరుని, శివుని మల్లికార్జునుని శ్రీశైలేశ్వరుని, వివశుడనై దర్శించితి విశ్వేశ్వరుని.
విశ్వేశ్వరుని. పరమేశ్వర, మహేశ్వర, మల్లికార్జున, ఒక్క కృతి వ్రాయమని కోరావు, అప్పుడు అజ్ఞానంతో తిరస్కరించాను, ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాను, నా నిలువెత్తు కృతులు వ్రాసి నీకు సమర్పించుకుంటాను తండ్రి, సమర్పించుకుంటాను. ఆ శక్తిని నాకు ప్రసాదించు తండ్రి. ఓం నమశివాయ. సోమనాథ కవులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రంగనాథ, ఇంతలో ఎంత మార్పు? ఆ మార్పు తెచ్చింది మీరే. గతంలోని నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను, క్షమించమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఎంత మాట రంగనాథ కవి, అయినా క్షమించటానికి నేనెవరిని? ఎవరికైనా ఆ త్రిశూలధారి కృప కావలసిందే, అది మీకు దక్కింది. దినకరుడికి మబ్బులు అడ్డువచ్చినప్పుడు తాత్కాలికంగా మరుగున పడతాడు. ఆ మబ్బులు తొలగిపోగానే మళ్లీ దేదీప్యమానంగా ప్రకాశిస్తాడు. నీవు గొప్ప కవి అనటంలో ఎవరికి ఏమాత్రమూ సందేహము లేదు. తాత్కాలికమైన భ్రమల పొరలు మనసును కప్పివేయటంతో అలా ప్రవర్తించావు. నా ఊహ ప్రకారం నీ మనసు ప్రక్షాళనమైనది. ఇక నీవు శివుడి మీద అద్భుతమైన కృతులు రాస్తావు, నీ కీర్తి అజరామరమవుతుంది. బసవేశ్వర, శివదీక్షకు ఏర్పాట్లు చేయి. రంగనాథ, పరబ్రహ్మ అంటే ఎవరో కాదు, ఆ శివుడే పరబ్రహ్మ. ఆయన నిష్కలుడు, నిరంజనుడు, ఆయన తత్వమే ఆత్మతత్వం. ఆయన గురించి తెలిపే జ్ఞానమే జ్ఞానం. ఆయనలో ఐక్యమవడమే బ్రహ్మలో ఐక్యమవడం. సద్యోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన అనేవి ఆయన పంచముఖములు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఆయన త్రినేత్రములు. ఆయన అర్ధభాగం శక్తిస్వరూపం. ఆయన తలలో ధరించిన చంద్రుడు చిత్తానికి ప్రతినిధి, గంగ చంచలత్వానికి గుర్తు, పులిచర్మం స్వార్థచింతనకు మరో రూపం, ఏనుగంటే నిలువెత్తు గర్వం. వీటినన్నింటినీ జయించమని చెప్పేదే శివతత్వం. శివుడెక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఆత్మలింగమంటే అది. త్రిశూలము ఎక్కడో లేదు, ఆత్మవిమర్శలో ఉంది. ఆలోచనలను శుద్ధి చేసుకోవటమే అభిషేకం. అనవసరమైన మమకారాలను వదిలించుకోవటమే విభూతి ధారణ. సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండటమే శివదీక్ష. ఋష్యత్వం అంటే అదే. నేనే అన్నది అహం, నాది అన్నది మాయ, నాతో అన్నది కర్మ. ఈ మూడింటినీ శివుడు సంహరిస్తాడు. అది త్రిపుర రహస్యం. శివ గగనమే ఉప్పొంగి గంగగా మారగా మెరిసేటి చుక్కలే మల్లెలై కురవగా గగనమే ఉప్పొంగి గంగగా మారగా మెరిసేటి చుక్కలే మల్లెలై కురవగా శ్రీశైల శిఖరం నెసిగలాగ మారగా అంబికా విభుండు తాండవం మాడగా శ్రీశైల శిఖరం నెసిగలాగ మారగా అంబికా విభుండు తాండవం మాడగా ీంతకిట తక తకిట ధోంకిటక తక కిటక భం భం భభం మని భృంగి శంఖం ఊదగా
నాదమే పాదమై పాదం వివేదమై నర్తించె నటరాజు నల్దిక్కులలరగా వినిపించె చందమ్ము సామశ్రుతి గానమై సంసార సారంభు సంహారహారంభు తలదాల్చి క్రీడగా తాండవమ్మాడగా గగనమే ఉప్పొంగి గంగగా మారగా మెరిసేటి చుక్కలే మల్లెలై కురవగా శ్రీశైల శిఖరం నెసిగలాగ మారగా అంబికా విభుండు తాండవమ్మాడగా గగనమే ఉప్పొంగి గంగగా మారగ మెరిసేటి చుక్కలే మల్లెలై కురవగా హర హర మహాదేవ నమః పార్వతీ పతయే శ్రీశైలనాథాయ నమః శివాయ శంభో శంకర పాహిమా పాహిమా రక్షమా ఆహాహాహా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. శిష్యులారా, నా ఎత్తు అద్భుతమైన శివలింగాన్ని తయారు చేయించండి. కృతులు వ్రాసి సమర్పించుకుని స్వామివారి మొక్కు తీర్చుకుంటాను. నిలువెత్తు శివలింగమా? అలాగే గురుగారు. స్వామి, నా ప్రయత్నానికి మీ ఆశీర్వాదం లభించింది అనడానికి ఇదే నిదర్శనం. నేనిక రెట్టింపు ఉత్సాహంతో ఆ కార్యాన్ని పూర్తి చేస్తాను స్వామి, పూర్తి చేస్తాను స్వామి. శ్రీ పార్వతీశు చూడక పాపాత్పుడనగుచువోవ బధమున జక్షుల్ దీపించు దృష్టి తెలిగిన శ్రీపతి నడుగంగ కర్త శివుడని చెప్పెన్. శ్రీశైల వల్లభుని శిఖరంబు బొడగంటి కాశీపురాధీషు గౌరీషు బొడగంటి సర్వలోకేశ్వరుని సర్వేషు పొడగంటి సర్వసంరక్షకుని సర్వంబు బొడగంటి శృతి ఏకయేవరుద్రోయనగ బొడగంటి శృతి పదం బ్రహ్మమని శూలి బల్కుట గంటి ముక్కంటి కై శృతులు మృక్కగా బొడగంటి ముక్కంటి లీలచే మ్రోయుచుండగ గంటి శృతి ఏక ఏవ రుద్రోయనగ బొడగంటి శృతి పరం బ్రహ్మమని శూలి బల్కుట గంటి వృషభేంద్ర వాహనుని విషకంఠు బొడగంటి వృషభధ్వజుండైన వేదవేదుని గంటి ధవళ సంకాశంబు దశబాహు బొడగంటి భవదుఃఖ సంహారు పంచవదనుని గంటి
లోక కైలాసపురమనగ బొడగంటి పాలాక్షుడ చోట బాయకుండుట గంటి శివ భక్తులక్షర శ్రీకరములని కంటి శివ భక్తులాచార శేఖరములని కంటి శివ భక్తి దూషకులు చిరపావులని కంటి శివభక్తి దూషకులు చెడిపోదురని కంటి భక్తి సత్యము చేత ప్రభవించునని కంటి భక్తి రుచి సద్గుణ ప్రారంభమని కంటి భక్తి గురు కారుణ్య ఫలమూలమని కంటి భక్తి చాతుర్వర్గ ఫలదాయి అని కంటి రుద్రాక్షరుద్రనేత్రోద్భవం పని కంటి రుద్రాక్షరుద్ర స్వరూపమని పొడగంటి రుద్రాక్ష వేదముల రూపు బల్కుట గంటి రుద్రాక్ష బ్రహ్మాది ఋషులు గట్టుట గంటి అఖిల బీజములు సోమాదిత్యులని కంటి నా రెండు వెలుగులే హరుకన్నులని కంటి గౌరీషుడే సర్వకర్తయనగా గంటి కారుణ్యమున శివుడు కరుపించెనని కంటి ఇకను నా ఎత్తు కృతులిత్తునని పొడగంటి ఇక కృతులు చెప్ప నాకేమి భయమని కంటి వడి కృతుల్ నా ఎత్తు వచ్చునని పొడగంటి మృడుడింక నా కృతుల్ మెచ్చునని పొడగంటి దేవి నువ్వు అడిగింది ఒక్క కృతే అయినా ఎన్ని కృతులు వస్తున్నాయో చూడు నీ కోరిక తీరిందా సంతోషంగా ఉందా చాలా సంతోషంగా ఉంది స్వామి బాబు ఇలారా ఏంటండి ఆయన ఎవరు ఇక్కడ ఏం చేస్తుంటారు ఆయన చక్రపాణి రంగనాథుల వారు శివుడిపై కృతులు రాస్తుంటారు ఈ ఆశ్రమంలోనే ఉంటారు అలాగా మంచిది ఎల్ ఈయన కారణంగానే మన నాయకుడు మనల్ని కొట్టాడు రా అవునరా రే అప్పుడు రాళ్ళు రప్పలున్న మూటనెత్తుకెళ్ళాం ఇప్పుడు నిజమైన కృతుల్ని ఎత్తుకెళ్దాం మనం కసి తీర్చుకుందాం రా శ్రీకాముల తుల కీర్తి శ్రీకాములు మాధినాథ చిత్తానంద శ్రీకాములు సద్భక్తిం చేకొనుడు నమ శివాయ చెప్పెద శ్రీగిరీశవస్య మంత్రశేఖరము నమః శివాయ ఆగమోపదిష్ట విధి మహాకరము నమః శివాయ పంచవర్ణ పంచరూపభాసురము నమః శివాయ అంచితానురక్తజిత గజాసురము నమః శివాయ సతత జన్మదాహ దగ్ధ చందనము నమః శివాయ నత విశిష్ట భక్త బృంద నందనము నమః శివాయ పరమ భక్త మహిత హిత విభావనము నమః శివాయ
చిరతర ప్రభావ భావ జీవనము నమ శివాయ వామదేవ తత్వలేశవాచకము నమ శివాయ సోమపాన ఫల సహస్ర సూచకము నమ శివాయ నరకహర విశిష్ట మంత్రనాయకము నమ శివాయ ధరణి సురసుధీ విధా విధాయకము నమ శివాయ భజన ధన్య సుజన వజ్ర పంజరము నమ శివాయ కుజన దృష్టి దోష కంజ కుంజరము నమ శివాయ సర్గ దుష్ట దుష్ట చిత్త శాసకము నమ శివాయ భర్గ రూప దుర్గల సదుపాసకము నమ శివాయ భూతనాథ చరణ కమల పూజనము నమ శివాయ ప్రాతత ప్రశస్త వస్తు భాజనము నమ శివాయ శోషణాది శుద్ధికరణ శోధితము నమ శివాయ పోషితాగమ ప్రమేయ బోధితము నమ శివాయ మునులు ఘనులు మించి తలచి మ్రొక్కెడిది నమ శివాయ ఎన శశి శిఖిన యన వీధి నెక్కెడిది నమ శివాయ పోటలేక పుణ్యపథములు రెడిది నమ శివాయ మేటి సుకృత కోటి నెల్ల మీరెడిది నమ శివాయ యోగమీ నమ శివాయ యోగ్యమీ నమ శివాయ భోగమీ నమ శివాయ భోగ్యమీ నమ శివాయ యోగమీ నమ శివాయ యోగ్యమీ నమ శివాయ భోగమీ నమ శివాయ భోగ్యమీ నమ శివాయ సరసమీ నమ శివాయ సత్యమీ నమ శివాయ పరమమీ నమ శివాయ బ్రహ్మమీ నమ శివాయ పరమమీ నమ శివాయ బ్రహ్మమీ నమ శివాయ ఓం 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 నమ శివాయ జన్మ ధన్యమయ్యింది. మీకిచ్చిన మాట ప్రకారం నా నిలువెత్తు కృతులు రచించాను. రేపు తెల్లవారగానే వాటిని మీకు సమర్పించుకుంటాను తండ్రి. భట్టు గురుగారు, ఆ కృతుల్ని జాగ్రత్తగా మూటకట్టి స్వామివారి దగ్గర ఉంచు. అలాగే గురుగారు. సారంగపాణి, నువ్వు కాస్త సాయం చెయ్యి. రామానుజం రండి. ఏమి పీడ? ఎవరికి విరగడైంది? మీ పీడే స్వామి. మాక, వివరంగా చెప్పుము నారదా. ఇంకా ఏం వివరంగా చెప్పమంటారు స్వామి? మీరు నా ప్రియభక్తుడు నా ప్రియభక్తుడు అని గర్వపడ్డ రంగనాథుడు తమరి పైన కృతులు రాసేవాడు, వాటిని శృతిబద్ధంగా పాడేవాడు. అది ఒకప్పుడు. మరిప్పుడు రంగనకవిగా మారి శైవుడైనాడు. శైవక్షేత్రాలన్నీ తిరిగి నయనరగడ రాస్తున్నాడు. తమరి పేరు కూడా ఉచ్చరించడం లేదు. ఇది నీచం కాదా? పాపం కాదా? తమరే చెప్పండి. పోనీలేనారదా, ఇన్నాళ్ళు నాకు కృతులు రాశాడు, ఇప్పుడు శివుడికి రాస్తున్నాడు.
ఎవరో ఒకరిపై తన భక్తిని చాటుకుంటున్నాడు కదా. నారాయణ నారాయణ, తమరి మనసు ఈ క్షీరసాగరం అంత విశాలం. అయినా ఆ శివుడు మీ భక్తుని తన వైపు తిప్పుకుంటే మీకు చీమ కుట్టినట్టేనా లేదా? ఆ చీమ కుట్టడానికి కూడా శివుడాజ్ఞ కావాలిగా. ఆహా, అంటే ఆ రంగన శివుడిపై రాసిన కృతులు దొంగలు దోచుకుపోవడంలో కూడా ఆ శివుడి ఆజ్ఞ ఉందంటారా? ఏమంటి వినారదా, ఆ కృతులను దొంగలు తస్కరించారా? అందుకే కదా వీడ విరగడేందన్నాను. నాకింకా పరీక్షలు పెడుతూనే ఉన్నావా? ఎందుకు స్వామి? రాత్రివేళ ఇలా వచ్చావేంటి? ఎవరు నువ్వు? నా పేరు మాయా. నేను ఆడదొంగని. మేం మగదొంగలం. నేను ఒంటరిగా దొంగతనాలు చేసుకుంటూ బతుకుతున్నాను. నన్ను మీ ముఠాలో కలుపుకుంటారా? తప్పకుండా. నువ్వేమో ఒంటరి దొంగవి, మేము తొంటరి దొంగలం. రే, మనమందరం దొంగలమేరా, కలిసిమెలిసి బ్రతకాలి. ఒకరికొకరం ఆ మాత్రం సాయం చేసుకోలేమా? నాయకుల వారు ఏమంటారో రా. పాపం ఆడపిల్లరా, ఒక్కతే కష్టపడుతుంది. నాయకులకు చెప్తానులే. అబ్బో, మరి నన్ను మీ స్థావరానికి తీసుకెళ్తారా? అబ్బా, నడు నొప్పిగా ఉంది. నొప్పి? అబ్బా, ఎక్కడ 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 చెప్పమ్మా, ఎక్కడ నొప్పి? ఇక్కడ. అప్పుడే తగ్గిపోయింది. నీది మామూలు హస్తం కాదు. ఇక వెళ్దామా? పద మీరు పదండి, నేను వెనకాలే వస్తాను. సరే సరే సరే, మా పదం కాలే రావాలి. పదం రా. మాయా మాయా మాయా, ఏమైపోయావు మాయా? ఎక్కడ పోయావు మాయా? రంగన కవి ఎవరు?
ఇవిగోండి మీ కృతులు. కృతులా? ఇవి మీకెక్కడ దొరికాయి? చెట్టు కింద ఈ మూట కనిపించింది. వీటిపైన మీ పేరుండడం చూసి తీసుకొచ్చాను. అవును, ఇవి నేను రచించినవే, నావే. చాలా సంతోషం నాయన, సంతోషం. ఇవి కృతులు కావు, నా పంచప్రాణాలు. వీటిని కాపాడి తీసుకొచ్చిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? శిరస్సు వంచి నమస్కరించడం తప్ప. అదేమిటి రంగన కవి, నేను వైష్ణవణ్ణి, మీరు శివభక్తులు, మీరు నాకు దండం పెట్టడం ఏమిటి? విడ్డూరంగా ఉందే. లేదు నాయన, శైవం వైష్ణవం మనం సృష్టించుకున్నాం. నిజానికి ఆ రెండు ఒక్కటే. శివతత్వమే విష్ణుతత్వం, అదే ప్రేమతత్వం. మీరు నాకు దైవంతో సమానం, దైవంతో సమానం. నన్ను ఆశీర్వదించండి. జగత్ప్రభు దేవదేవ అనంత పురుషోత్తమ శ్రీధర శ్రీనివాస శ్రీకర, నన్ను కటాక్షించడానికి నా కృతుల్ని నీవే స్వయంగా రక్షించావా స్వామి. ధన్యుడి స్వామి. రంగనాథ, నీలోని అహంకారం పూర్తిగా నశించి మంచి వ్యక్తిత్వం ఉన్న మానవుడిగా అయ్యావు. ఇప్పుడు ఒక సామాన్యుడిలో కూడా దైవాన్ని దర్శించగలుగుతున్నావు. ఇది చాలా గొప్ప పరిణామం. ఈ యజ్ఞం త్వరగా పూర్తి చేసుకొని ఆ శ్రీశైల మల్లికార్జున స్వామికి సమర్పించి ధన్యుడివిగా. అలాగే స్వామి, అలాగే. ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే వీటిని తెచ్చిచ్చాడు నాయన. ఇక వెంటనే ఆలస్యం చేయాలి. వీటిని ఆ స్వామివారికి సమర్పించుకోవడానికి మనం బయలుదేరి వెళ్ళాలి. అలాగే గురుగారు. అలాగే గురుగారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమస్కారం గురువుగారు. నీ ఆధ్యాత్మిక యాగం పూర్తయిందా రంగనాథ? అయ్యింది గురువుగారు. మధ్యలో విఘ్నాలు వచ్చిన ఆ మహాశివుడి దయ వల్ల సవ్యంగా పూర్తి చేయగలిగాను. అదృష్టవంతుడు నాయన. ఆది మధ్యాంతరహితుడైన పరమేశ్వరుడికి నిలువెత్తు రచనలు సమర్పించావంటే నువ్వు కారణజన్ముడివి. నీ కీర్తి ఆ చంద్రతారార్థం నిలిచిపోతుంది. నువ్వు కొత్త చూపుతో ఆ ముక్కంటి మీద రాసిన నయన రగడ, నమశివాయ రగడ చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతాయి. ధన్యోస్మి గురువు గారు. శివ సంకల్పమస్తు. స్వామి, నా జన్మ ధన్యమయ్యింది. నిలువెత్తు కృతుల్ని నీకు సమర్పించుకునే భాగ్యం కలిగింది. నాకింకేం కావాలి స్వామి? ఆర్తిగా పిలిచానయా, ఆశగా అడిగానయా, శ్రీగిరి జ్యోతిర్లింగా, చేదుకో చేయందుకో నీ చెంతకు చేరంగా. వేవేల జన్మల చెదబిడగా శ్రీశైల శిఖరము కనబడగా, సాగాలి అడుగులు తడబడక నా పాలి వెలుగై నడపగా, ఆర్తిగా పిలిచానయా, ఆశగా అడిగానయా,
శ్రీగిరి జ్యోతిర్లింగ. కన్నుల బాష్పాలే కరవీర పుష్పాలై చేయన కర్మలు గడతేర నిత్యము అర్చన. మల్లెల హారాలై అల్లుకున్న భావాలే పంపనానిను బంధించేర ఓ మల్లికార్జున. అది తలపు నీ తలపై అభిషేకం జరిపేల బ్రతుకును గడపంగా. ఆర్తిగా పిలిచానయా ఆశగాడిగానయా శ్రీగిరి జ్యోతిర్లింగా. చేదుకో చేయందుకో నీ జంతకు చేరంగా. భవబంధాల మాయమరందాల మత్తున మానస భ్రమరాల ఈ భ్రమలేల. ముక్తికి మొగసాల తెలియని మధుపాల చేర్చవాణి పద కమరాల తిగరి చేల. త్రిపురహర కృపాకర భ్రమరాంబ మనోహర గరికానగనీరా. ఆర్తిగా పిలిచానయా ఆశగాడిగానయా శ్రీగిరి జ్యోతిర్లింగా. చేదుకో చేయందుకో నీ జంతకు చేరంగా. వేవేల జన్మల చదవిడక శ్రీశైల శిఖరము కనబడక సాగాలి అడుగులు తడబడక కాపాలి వెలుగై నడపగ. ఆర్తిగా పిలిచానయా శ్రీగిరి జ్యోతిర్లింగా. చేదుకో చేయందుకో నీ జంతకు చేరంగా. మహేశ్వర పరమేశ్వర తల్లి భ్రమరాంబాదేవి ముల్లోకాలను పరిపాలించే పరమేశ్వర, నువ్వు నాలాంటి ఒక సామాన్య మానవుడికి సతీసమేతంగా దర్శనమిచ్చావా తండ్రి? నువ్వు సామాన్యుడివి కాదు నాయన, అసామాన్యుడివి. ఈ వృద్ధి ఉన్నంతకాలం నీ నయన లగన నమశివాయ లగన సజీవంగా ఉంటాయి, ఎంతో మంది భక్తులకు మార్గదర్శకంగా ఉంటాయి. మీ కరుణ నాకు కలగడమే నా పూర్వజన్మ సుకృతం తండ్రి. నా ఆశయం నెరవేరింది. నన్ను నీలో కలుపుకో స్వామి, నాకు ముక్తిని ప్రసాదించు స్వామి. సమయం ఆసన్నమైనప్పుడు నీకు ముక్తి లభిస్తుంది. నువ్వు రాసిన అద్భుతమైన నయన రగడ నమశివాయ రగడ భూలోకమంతా సంచరించి ప్రచారం చేయి. అప్పుడు నీకే కాదు ఎంతో మందికి ముక్తి లభిస్తుంది. అలాగే స్వామి, అలాగే తండ్రి. నీకు శుభం కలుగుగాక.